Hi viewers! ఫోర్టీన్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే టైం ఉంది రేపు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి సో ఒక్క రోజులో ఏమైనా జరగచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి తప్పకుండా ఈ రోజు రేపు ఓట్ చేసేసేయండి ఇక ఇప్పటి వరకు పోలిన ఓటింగ్ను బట్టి పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసేద్దాం అలాగే ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో కాజల్ వర్సెస్ శ్రీరామ్ ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది కూడా చూసేద్దాం మీరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకో అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం విషయానికి వస్తే ఇప్పుడు మనం కొన్ని డిఫరెంట్ అనఫియల్ పోల్స్ చూసాము సిరి కాజల్ మానస్ ఈ ముగ్గురికి కూడా కేవలం వన్ పర్సెంటేజ్ మాత్రమే కొన్ని సైడ్స్ లో కనిపిస్తూ ఉంది ఇక ఓవరాల్ గా పర్సెంటేజ్ వైజ్ చూస్తే మాత్రం సన్ని థర్టీ త్రీ పర్సెంటేజ్ తో టాప్ వన్ ప్లేస్ లో ఉంటే షణముఖ్ సెకండ్ ప్లేస్ లో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ తో ఉన్నారు ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో సిరి సిక్స్టీన్ పర్సంటేజ్ తో ఉంది సిరికి ఈ వారం శ్రీరామ్ ఓటింగ్ కూడా రావడంతో తనైతే థర్డ్ ప్లేస్ లో ఉంది ఇక తను సేఫ్ జోన్ లో ఉందా లేదా అనేది మనం లాస్ట్ లో చూద్దాం ఇక మానస్ అయితే థర్టీన్ పర్సంటేజ్ తో ఉన్నాడు ఫోర్త్ ప్లేస్ లో మానస్ అయితే ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు ఇక నెక్స్ట్ లీస్ట్ ఓటింగ్ తో ట్వెల్వ్ పర్సెంటేజ్ తో కాజల్ ఉంది ఇప్పటి వరకు చూసిన ఓటింగ్ అయితే పూర్తిగా అనఫిషియల్ ఓటింగ్ ను బట్టి చెప్పింది ఇక అఫిషియల్ గా అయితే మానస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు తెలిసింది అయితే మానస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది కరెక్టే అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి నుంచి మానస్ కి ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది కానీ రేపు ఒక్కరోజు జరిగే ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ రేపు కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే అంటే కాజల్ని పంపించేయాలని సిరికి సిరిని పంపించేయాలని కాజల్కి ఓటింగ్ అని బాగా జరిగిందంటే రవి ఎలిమినేట్ అయినట్టు మానస్ ఎలిమినేట్ అవ్వక తప్పదు అంటే ఒక పెద్ద షాకింగ్ ఎలిమినేషన్ మళ్ళీ జరగబోతుంది ఇక ఈ రోజు ఎపిసోడ్లో శ్రీరామ్ వర్సెస్ కాజల్ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చూస్తే మాత్రం కాజల్ పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ కూడా తను అలా అరవడం కరెక్ట్ కాదనిపించింది దీని కారణంగానే తను ఎప్పుడు గొడవలు పెడుతుంది అన్న పేరు కూడా ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు కరెక్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి